సుబ్బన్న ముత్యాలమ్మ దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలంగా సంతానం కలగలేదు. వారు దర్శించని పుణ్యక్షేత్రాలు లేవు, మొక్కని దేవుడు లేడు. అలా వారు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించి చివరకు భద్రాచలం చేరుకున్నారు. ఎన్నో క్షేత్రాలు తిరిగా తీర్థాలు సేవించారు, కానీ పిల్లలు లేరన్న బాధ తీర్థం లేదు ముత్యాలు. అవును, ఈ భద్రాచల రాముడైనా మన కోరిక తీరుస్తాడేమో. రండి, ఆ గోదావరిలో పవిత్రంగా స్నానం చేద్దాం అంటూ వారిద్దరూ గోదావరిలో స్నానమాచరించడానికి బయలుదేరారు. స్నానం చేసి గుడికి చేరుకున్నారు. ఆ భద్రాద్రి రాముడికి నమస్కరించి మనసులోని కోరికలు ఈ విధంగా చెప్పుకున్నారు. రామయ్య తండ్రి, మాకు బిడ్డనివ్వు, నీ పేరు పెట్టుకుంటా. సూర్యుడు అస్తమించాడు. వారిద్దరూ తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంతలో వారికి పసిబిడ్డ ఏడుపు వినిపించింది. వెంటనే వారు ఆగి, ఎవరో పసిబిడ్డ ఏడుస్తున్న శబ్దం వినబడుతోంది, చెట్ల పొదల మధ్య నుంచి వస్తున్నట్టుంది, చూద్దాం పదండి. పద పద, అరే పసికందు, ఈ బిడ్డని ఆ రాముడే మనకి ప్రసాదించాడు. ఈ రోజు నుంచి వీడి పేరు రామన్న, రామన్న అని పిలుచుకుందాం. అలా వారిద్దరూ ఆ పసిబిడ్డను తీసుకుని వెళ్ళి గారాబంగా పెంచుకోసాగారు. రోజులు గడుస్తున్నాయి. రామన్న పెద్దవాడవుతున్నాడు. ముచ్చలు, మన రామన్న వెర్రిబాగుల వాళ్ళ తయారయ్యాడు, ఏం చేయాలో తెలియడం లేదు. నాయనా, రామన్న అడవికి వెళ్ళి గొర్రెలు కాచుకురా. నాయనా, నేను బయటకు వెళ్తే అందరూ తెలివి తక్కువ వాడినని ఏడిపిస్తున్నారు నాన్నగారు, మీరు చెప్పారు కనుక వెళ్తాను. ధైర్యంగా వెళ్ళిరా నాయనా. అలా తండ్రి మాటలు విన్న రామన్న గొర్రెలను తీసుకుని బయలుదేరాడు. ఆ గొర్రెలన్నీ మేస్తూ ఉండగా రామన్న ఒకచోట కూర్చున్నాడు. అక్కడ ఉన్న కొంతమంది ఆకతాయి పిల్లలు అతడిని ఆడపట్టించాలనుకుని ఇలా అన్నారు. పాపం రామన్న, గొర్రెలన్నీ నిజంగానే ఎగిరిపోయాయనుకుని ఇంటికి వెళితే అమ్మా నాన్న తిడతారని అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోయాడు. రాత్రి కావస్తుంది, ఇంకా రామన్న ఇంటికి రాలేదు, ఏమైపోయాడో ఏంటో పిచ్చి మాలకు. నాకేదో భయంగా ఉందయ్యా, మన రామన్న అసలే అమాయకుడు, నువ్వు వెళ్ళి ఎక్కడున్నాడో ఎతికయ్యా. అలాగే ముత్యాలు, ఇప్పుడెళ్ళొస్తాను, నువ్వేం కంగారు పడమాక. సుబ్బన్న రామన్నను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. రామన్నా, రామన్నా, ఒకచోట రామన్న ఏడుస్తూ కనబడ్డాడు. రామన్నా, నాయనా, రామన్న ఇక్కడేం చేస్తున్నావు, గొర్రెలేవి? అవి
గొర్రెలెగిరిపోవడమేమిట్రా? ఎంత తెలివి తక్కువ వాడివి, ఎలా బతుకుతావురా? గొర్రెలు దొరికే వరకు నీ మొహం నాకు చూపించుకో, ఇక మీదట ఇంటికి కూడా రానక్కర్లేదు. పో యదవా యదవని చిచి. ఆ విధంగా సుబ్బన్న రామన్నను అనేసరికి రామన్నకు ఏం చేయాలో తెలియలేదు. చచ్చిపోవాలనుకున్నాడు. అక్కడ ఉన్న ఒక ఆలయంలోనికి వెళ్ళాడు. అది కాళికాదేవి ఆలయం. రామన్న మాటలు విన్న కాళికాదేవి ప్రత్యక్షమై, నాయనా రామన్న, ఏడవకు చావు పుట్టుకలు నీ చేతిలో లేవు. నీకు నేను విద్య, వివేకం, అదృష్టం అన్నీ వరంగా ప్రసాదిస్తున్నాను. వాటితో నీవు న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెడతావు నాయన. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.